కాదు కాదు కానీ నా గురించి నేను మిమ్మల్ని అడిపించుకోవడానికి వచ్చిందా? మీరేంటి కథ అని అడగడానికి వచ్చిందా? నువ్వు నన్ను అడుగుతావా? నేను నిన్న అడగల్లా ఏంటి కథ ఏంటి? టీవీలు బంద్ చేసుకొని, సినిమాలు బంద్ చేసుకొని, సీరియల్లు బంద్ చేసుకొని పొద్దున పని వచ్చి ఇంకా పండుగ పండుకొని రేపు పొద్దు మన పని పోయటం. మేము సింధు కళాకారులము, మా పాట సెలబుద్ది రాత్రికి ఆట ఆడుతున్నాడు ఆయన. ఎవరి వాళ్ళు సెలవు తీసుకున్నాడు, ఎవరి వాళ్ళు సర్పంచ్ పర్మిషన్ తీసుకున్నాడు? సర్పంచ్ ఉప సర్పంచ్. అరే బోషుడికే నిలబెట్టి మాట్లాడుతున్నావు నాకు? అయ్యా వచ్చి కుదరక అయ్యా వచ్చి మాకే కిరికి నేను కూర్చు కర్ర చూసి ఎట్టున్నా పక్కన అయిపోయింది, పక్కన అయిపోయింది కాదు పడగొట్టే కర్ర ఇచ్చే మీదకి చెప్తున్నా ఎరికేనా నీకు తల్లి మల్లెలు రాలితే మల్లెలు రాలి కూరలు మురుగు. అది ఇప్పుడు చెప్తున్నారు ముచ్చడి ఏందో ఏంది కథ ఏది? తెలందాక టీవీలు బంద్ చేసి కూర్చున్నాం మేము అందరం. మా పోరగాళ్ళందరి పాటికి ఎప్పుడో పండుకుంటున్నాను. నీ కాళ్ళు తీసి కింద పెట్టుకో. నాకు సభ ఇప్పుడు ఇప్పుడు చెప్పు ఇల్లే చెప్పు నాకేందో ఏంది కథ ఏం చెప్పు? ఏం కథ అయితే ఆట ఆడుతురా? ఏమాట దేవులాట? దేవుల గురించి గురించి ఏం? నేను పొద్దుగాలు వేస్తే పాయ కనకే పోతుంది. నేను దాని గురించి ఎప్పుడు ఎప్పుడు నేనా మూడు గంటల రాత్రి పోతా, మళ్ళీ మూడు గంటల రాత్రికి వస్తా, మళ్ళా దినం తప్పి దినం పోతా. నా పేరా
నా పేరు అడిగినవా? నా పేరు అతను వెళ్ళిపోతాయి. నా పేరు అడిగితే అన్నీ ఒకటి. నేను వచ్చిన పని ఏంది అడిగేది? అయ్యా నువ్వెవరు? నాకు వచ్చింది దిగిపోయింది. రోజుకు మూడు గంటలు అయితే దిగిపోతుంది. సరే ఎవరెవరి పర్మిషన్ తీసుకున్నావు? సర్పంచ్ గారిది ఒకటి, ఉప సర్పంచ్ గారిది రెండు, మా మేధారులది మూడు, ఎవరు గ్రామస్తులు మొత్తది నాలుగు, ఐదు, ఆరు, ఎనిమిది. ఇదే అయిపోయారు ఉప సర్పంచ్? గ్రామంలో అందరు సర్పంచ్ తీసుకుని అందరి విజయ తీసుకున్నావు. యాదవ్ కూడా మరి ఇంత మందిలో నాయకత్వం తీసుకున్నావు పొద్దుగా లేదు డ్యూటీ వచ్చే పాయకాన్ని మొత్తం సాఫ్ చేశాను. నేను నాకు తెలియకుండా ఏ మోరి ఇక్కడి నుంచి కదలదు, ఏ మనిషి ఇక్కడి నుంచి ఎక్కడ పోయినా నాకు తెలుస్తుంది. నాకు తెలియకుండా పర్మిషన్ ఇంత మంది తీసుకున్నావు, మరి ఇంత మందిలో నా ఇజ్జత్ ఎందుకు తీయాలి? మా ఆశ్చర్యాలు చెప్పు. నీ ఇజ్జత్ అనే రషీద్ భాయి చెప్పాలి కదా మరి. సరే నీకేమి, నువ్వు ఎక్కడ పోయినావో నీ ఇంటికి మూడు సార్లు వచ్చిన. మూడు సార్లు వచ్చినా? ఆ మూడు సార్లు డ్యూటీకి పోతా చెప్తు కదా. అమ్మగారు పండుకుంటున్నా? అమ్మగారు ఇంట్లో ఉంది. నాకు ఎవరు ఒక్కనే వంటి కానీ నాకు ఒకటే రూమ్ ఉంది. ఆ రూమ్ లో మూడు వారు ఒక్క లైట్ ముగ్గురు. నా పేరు చెప్పనా? చెప్పు. నా పేరు అడుగు అడిగిర్రు పక్క పోతే సభకు చెప్తా. నేను వస్తున్నా. వస్తున్నావా? నా పేరు నాదిన్. మాది మమ్మది ఇలా కులం. మాది ముస్లిం. ముస్లిం కులం. అవు నాదింట్లో షర్ఫద్దీన్, షరీఫద్దీన్, తర్వాత నాదిన్, మయ్యద్దీన్, మమ్మద్దీన్, చెల్లద్దీన్, అక్కద్దీన్, మరన్నీ చదువుతాడు. మాదిన్ అని మీ కుటుంబం? కుటుంబం ఇంటి పేరు అది. అంటే ఎండి అంటే మాదిన్, మాదిన్, మమ్మద్దీన్, మాదిన్, మయ్యద్దీన్, నాదిన్, షరీఫద్దీన్. మా అయ్య పేరు షరీఫద్దీన్. షర్ఫద్దీన్, మమ్మద్దీన్, మయ్యద్దీన్, నాద్దీన్, జల్లద్దీన్, అక్కద్దీన్, మమ్మద్దీన్. ఇంత మంది పేరు మాది మమ్మ ఎండి అంటే మాది గది. మా వంశం అట్లా ఉంది. రెడ్డి కారం రెడ్డి కొట్టా నా గడ్డ పెరిగింది. నా సౌరం చేస్తున్నాయి. కింద మంచికి అర్థం చూపెట్టి కింద కింద ఆ మంచికి అర్థం అర్థం గీకి అర్థం చూపించుకునే ఈడ గదవ కింద. నువ్వన్నీ అడవడం మాట్లాడుతున్నావు. చూద్దాం సాగరంగీకాలనుకుంటున్నా రాడు. ఆరే నువ్వు రావా రాడు.
నాది సగం తీసి మళ్ళా ఇంకోటి కానీ ఎక్కడే మహారాజు తప్పండి తప్పు ఈ గడ్డ మిగిలిన వాళ్ళకి ఇస్తారు అక్కడ ఎవరన్నట్ట ఆయన ఊరికే బస్ నడిపిస్తుంది తప్పు కొడుతుంది కావడం చూడండి ఇప్పుడు నాది సగం వరకు కాలేదా ఎన్నాడు రేపా మాడకాయ కాళ్ళు ఇట్లా ఇరగొడితే మాత్రం మంచి గోలు మంచికి సాఫ్ట్గా ఇగో సంకల్పి డబ్బులు ఇస్తున్నాయి నాన ఇచ్చా డ్రమ్ కింద నానవచ్చా డబల్ అయితే కొత్త నోట్లు పిండి కొట్టిస్తా మాది కులం దుర్గాకులం మందు మును అప్పుడు ఆవు అంటే వాళ్ళు అంటే పెట్టు తింటాడు అవునయ్యా తింటాడు తింటాడు అయితే అంటే మీరు సొమ్ము మాత్రం ఆ సొమ్ము మాత్రం ఒక్కరికి ఇచ్చేయలేదు పోలీసు ఇచ్చేయలేదు అనుకుంటాం మాకు దెబ్బ తాకది ఓలా అనుకో మాకు తాస్తుంది ఆ గాలి పోతే వచ్చేది కాలేస్తే మంచి నువ్వు ఎక్కడితే అట్లా పోతుంది నాకు తెలియదు ఏ అవుగారి నీ దగ్గర ఏమన్నా నీ దగ్గర ఏమన్నా కోయి పిల్లలు కోడి పిల్లలు ఏమన్నా కోడి పిల్లల ఏం చేస్తారు డాన్సర్ వేస్తారు నీ పిల్ల వచ్చినాక వాట నీ పిల్ల నా పిల్ల ఎంతమంది నీకు పిల్ల అంటావా బావా అంటే ఆ పాట పాడలేదా అంత మరి ఎంతమంది నీకు ఏడుగురు మరి పండిన పంట పండినట్టే ఏడుగురు ఏరుగుడు పిల్లల ఏరుగుడు ఏరుగుడు పిల్లలల్లో ఏడుగురు ఏడుగురా నాకు ఎన్ని ఇస్తావు నీకు ఎన్ని పిల్లలు నాకు ఎన్ని పిల్లలు ఇస్తావు నా పిల్లలు ఏడుగురు ఏడుగుడు పిల్లలలో ఒకదాన్నా నీవా ఏడుగురు అందరిని ఇస్తావా డబ్బులు ఏ కట్టరు కట్టలు జీవుల్లో ఉన్నాయి పీపల్ పోయిగా నడుము చుట్టూ కట్టలే మొత్తం నెల కట్టుతారు జీతం పడుతుంది చుట్టూ కట్టలు కట్టలు మొత్తం
అయ్యో ఒక్కొక్కటి చెప్తాయి కానీ మంచిగా నేను అడిగిన దానికి మంచిగా ఇంటే నీకు అర్థం అవుతుంది నా బాధ నేను చెప్తాను ఇక. అయితే వయ్య నాకు పెళ్లి అయింది నాకు ఎండాకాలంలో అయింది నా పెళ్లి ఆడకాలంలో ఎండాకాలంలో పెళ్లి అయింది నాకు బాగున్నాయి ఇద్దరు బట్టలు మంచిగా అన్ని పెట్టుకోదు అన్ని పెట్టిరు. అయితే నాకు నా భార్య ఉంది ఓ రెండు మూడు ఏళ్ళ తర్వాత నాకు ఒక కొడుకు పుట్టినా చెరిసా ఉంటున్నా నేను ఆడవతని మొడవటం పోతా మొగలతో చెమరకు పోతా నేను రెండిట్లో ఉంటా సరే కానీ అయితే నాకు రెండు మూడు ఏళ్ళ కొడుకున్నాడు ఒకడు నాకు పుడతాడు. అయితే నేను ఒకనాడు నా పిల్ల ఉండి ఓ మొగడా జర కట్టెలు తీసుకురాపో వాన వచ్చింది కట్టెలు దడిచినాయి జర కట్టెలు తీసుకురాపో అడిగి పోయి అని చెప్తే ఆ ఇంత నేను అడిగి పోతి గొడ్డలు పట్టుకొని కట్టెలకు పోతి గొడ్డలు గొడ్డలు అయితే గొడ్డలు పట్టుకొని అడిగి పోయినాక ఇక కట్టెలని కొట్టా మోపు కట్టా ఇక ఎత్తుకునే మూమెంట్ లో తుపుడు తుపుడు వర్షం వచ్చింది వాన ముసురు పెట్టింది వాన కూడా కాదు ముసురే ఇక ఓ చెట్టు కింద పోయి దాసుకున్నా దాసుకున్నాక ఏమైందంటే నెమలు రెండు నెమలు వచ్చినాయి అక్కడ కాదు అక్కడ అడవిలా నేను చెప్పింది నా క్వశ్చన్ నాకు. అయితే ఆ నెమలు ఏం చేసినాయి వాన అప్పుడప్పుడు వెలిచినాక మంచి వాతావరణం చల్ల ఉంది వాతావరణం నెమలు మంచిగా పింఛం ఇప్పి అవి చూసే వరకు నా మనసు చెదిరిపా చాలా నేను ఇంటికి పోయినాక నేను కూడా ఇచ్చిన ఆన్యోని కావాలి ఎటువంటి అనుకున్నా నా మధ్య పడది కచ్చర మోపు తీసుకొచ్చి ఇంటికాల పడేసిన ఏమే పిల్ల ఆ ఇంట్లో ఉన్నావే అంచి ఓ ఉన్నదా మొగోడు అని అయితే ఉన్నవే నాదే పెత్తనం. అయితే నాది ఇల్లు ఎట్టుడు ఎరికనా ఊరి గుడిసే దాంట్లోకి తలుపు ఎట్టుడు అంటే చక్కగా పోనీకి రాదు నాకు ఇట్లా సైడ్ ఎంబడి సైడ్ ఎంబడి వాళ్ళు నాకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తున్నాను దీపం ఎక్కువ వస్తున్నా నాకు పందుల కొట్టం ఉన్నట్టు ఇవ్వడం ఇంత గుడిసే. అయితే దాంట్లోకి పోయినా అయితే ఏంది మొగడా అంటే నేను నిమలాట ఆడాలనుకుంటున్నా నేను మంచిగా ఇట్లా పింఛం ఇప్పి ఆడాలి నాకు ఎట్లా చేసి ఆట ఆడాలని ఉంది అంటే మరి పింఛం కావాలంటే మన ఇట్లా పింఛం లేదుగా అంటే మన ఇట్లా మంచం ఉంది కానీ మంచం తీసి పింఛం లెక్క వెనుక కట్టం అని చెప్పి చాలా పింఛం లెక్క మంచం కట్టింది ఇక నేను ఆడుతున్నా ఇక తెంగిన తెంగిన మంచిగా పురిగి పిట్లా ఇట్లా ఆడుతున్నా అన్న ఆడుతున్నా అన్నే ఆడుతున్నా నా ఇంత కరెంటు బిల్ ఎక్కువ కాదని దీపం పెట్టిన దీపం పెట్టిన అది ఇట్లా పోయి అట్లా పోయి ఆ మంచం పోయి ఆ దీపాన్ని దాకి దీపాన్ని దాకి గుడిసెలు తట్టుకుంటుంది నా పెండ్ నా కొడుకు సైడ్ పడి సైడ్ పడి వెళ్ళిపోయి బయటికి ఇక నేను పోవాలి కదా తెంగిన చక్కగా పోదామంటే తలపడ్డం అయింది ఇక సైడ్ వెహికల్ పోస్తలేదు పోరాదు అప్పటికి మంట ఎక్కువ అయింది కాలిపోతున్నాయి నిర్ర నిలుగు బిర్ర విసికి అట్లే కలిపి ఇచ్చే ఉంది ఇచ్చేసి ఇచ్చేసరికి నా పెళ్ళం నా కొడుకు బయటికి పోయి అప్పుడు పాట పాడుతున్నా పెళ్ళ అయ్యో నా ముద్దులయ్యా నువ్వు
అది నా పిల్లవాడే. మరి నా కొడుకు ఒక్కడే ఒక్కడు కొడుకు కానీ మా బజార్ మొత్తం చీట పోరడు చెడు అంటే నా కొడుకు ఒక్కడే. మీ కొడుకు ఎవరిని అడిగి చెప్తారు ఈ బజార్ కానీ ఈ బజార్ కానీ ఏ బజార్ పోయినా అంతమంది అలానోడు కొడుకు అంటే వాళ్ళైతే చెడుగు వాళ్ళైతే తీట పోరడు ఎవరు అడిగాడు ఆడేమంటాడు వాడు నన్ను ఎవడు కాదుగా వాడు కిందికి మీదికి బిర్రుగా చూసిండు నన్ను బయట ఉండి నా పిల్లమేమో అట్లే ఏడుస్తుంది. నా కొడుకు చిత్రం అవుపిస్తున్నా నేను ఇక బిర్ర నిరిగి బిర్ర విసికి కర్రే బొగ్గులు ఇస్తే కాలిస్తే ఉంటి ఇక నా కొడుకు వాళ్ళ అవ్వతో అంటాడు అవ్వా నా ముద్దులవ్వ ఆ రెండు గుడ్లు నా పని కట్టే అవ్వా నా ముద్దులవ్వ అదే నాకు అర్థం కాలే. నేను కాలు లేదని చచ్చిపోలే గుడ్లంటుండు ఏంటి కాదు అని నేను కాలు ఇచ్చాము తినా వాళ్ళ అవ్వ పర్సన్ అయింది నా మొగడు దచ్చి కర్రీ కాలిపోయి కూలిపోయి కర్రీ వాడు గుడి అయితే నా కొడుకు గుడ్లే కనిపించలే కానీ అప్పుడు నా పెన్నము వాళ్ళ కొడుకుతో నా కొడుకుతో కొడుకో నా ముందు కొడుక అది నా కొడుకు తీడపోరడని ఫస్టే చెప్పాను నీకు వాని కళ్ళే చెడుగు కళ్ళు ఇంకా తిరుగుగా నా పిల్ల వాళ్ళు చెప్తుంది అట్లా తేడా చెప్తుంది ఇంకా వాళ్ళకి అర్థం కాకపోతే అమ్మగారు అమ్మగారు నువ్వు ఏం చేస్తున్నావో ఎక్కడ నువ్వో ఏం పని చేస్తున్నావు కానీ తొందరగా నాటకం పని చేస్తే చూద్దామని నాది మంచి ఉందంటే ఏంటంటే చీకట్ల నాదే మంచి ఉందంటే నా ముఖం అన్న ఆట ముఖం పాట అగత్తాలి మరి పాట నీ మంచి ఉందంటే నీకు ఎట్లా అనిపిస్తుంది నీ ముఖం ఎంత అవుతుంది నీ పాట నీకు మంచి ఉందంటే నాకు బాధ అయితే ఎరికేనా అమ్మగారు నా
నేనే చెల్లిని, నేనే చలిని. చెప్పండి అమ్మగారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ వైపు నుంచి వస్తున్నారు, ఏ పట్టణం నుంచి వస్తున్నారు, మీ యొక్క నామాడి, మీ యొక్క పేరు, మీకు పెళ్లి అయిందా కాలేదా, ఆఫీస్ అయిందా, పిల్లలు అయ్యిందా కాలేదా, ఎంతమంది పిల్లలు, కుటుంబం ఎదురు అయిందా, మీకు ఎవరు మాట్లాడిస్తావు, నేను అన్ని ఒకసారి అడిగినాక నువ్వు అన్ని ఒకసారి చెప్తావు, అన్ని వాస్త్రవ్యం తెలుసుకుందామని ఒక నీ యొక్క విషయం ఏందో తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ యొక్క పూర్వస్థితి ఏమిటి, ఏమిటి? పేరు, మీ యొక్క పట్టణము, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏమిటి ఏమిటి అని ఒక్కొక్కటి ఒక్కొక్కటి విన్నవిస్తే మాకు కూడా అర్థమైతుంది. ముత్యాల మేడలో ముదితలు నా తోటి చీరలతో ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఆ ముత్యాల మేడలో ఉండేటి ముదితనమ్మా. ఆ కంటే ముందు మా అక్క వచ్చింది కదా. ఎప్పుడు వచ్చింది మా అక్క? వచ్చిందా? వచ్చింది, వచ్చింది. చూసిన అక్కను రమ్మను, ఒకసారి అక్కను కూడా రమ్మని చెప్పి అక్క నుంచి అక్క నుంచి ఇక్కడ నుంచి మొత్తం అన్ని ఒకసారి అడగమను. అన్ని ఒకసారి చెప్తాను. అక్క ఒక అక్క గారు, అక్క గారు, మీరు అక్క గారు, నా అక్క గారు. నేను చలికత్తెలతోని కూడి నేను కూడా నువ్వు ఎట్లు వస్తున్నావో, నీ పేరేమిటో ఏ కథను ఒక్కొక్కటి అడుగుదామని అనుకుంటున్నాను అక్కగారు. మీరు మీ పేరేమిటి, మీ యొక్క జనకుని పేరేమిటి, మీ యొక్క నివాస స్థలం ఏమిటి, మీ యొక్క పట్టణం ఏమిటి, మీ యొక్క పేరేమిటి? అయితే నా పేరు అంబాదేవి అంటారు. అంబాదేవి అంటే మా యొక్క పట్టణము. మీ పట్టణం ఎక్కడ? వారణాసీపురి పట్టణం. వారణాసీపురి పట్టణం. అవును. మా నాన్నగారి పేరు కాశీ మహారాజు. కాశీ మహారాజు. అవును. మీ నాన్నగారు? మా అమ్మగారి పేరు విమలాదేవి. విమలాదేవి. మీరు ఎంతమంది అక్క చెల్లెలు, ఎంతమంది అన్నదమ్ములు?